వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారమని, ఎవరు ముఖ్యమంత్రి పదవి చేపట్టినా ఉచిత విద్య, వైద్యం ఫైల్పై తొలి సంతకం పెట్టించే బాధ్యత తనదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన రాష్ట్ర కార్యవర్గ భేటీలో సంజయ్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిద్దామని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ కుటుంబ అవినీతి నియంత పాలనపై ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. బీజేపీ పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని, డిసెంబర్ 17 నుండి 20 తేదీల మధ్య రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను మొదలు పెడతామని చెప్పారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదనే సాకుతో ఆత్మగౌరవం సెంటిమెంట్ను రాజేద్దామనుకున్నారని విమర్శించారు. అపాయింట్మెంటే కోరలేదనే విషయం ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేయడంతో కేసీఆర్ కుట్ర ప్రజలకు అర్థమైందన్నారు. సొంత పనుల కోసం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ అపాయింట్మెంట్ పేరుతో బీజేపీని అప్రతిష్టపాల్చేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయకుండా కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం పదవి కోసం కేసీఆర్ కుటుంబంలో 4 స్తంభాలాట, ప్రగతి భవన్ డైనింగ్ టేబుల్ పై యుద్ధమే జరుగుతోందని అన్నారు.